ఐతా హోమ్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి సేమ్యా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి సేమ్యా పాయసం చేసుకోవడానికి కావాల్సినవి 1 కప్పు కొబ్బరి పాలు 1/2 కప్పు సేమ్యా చిన్న కప్పు బెల్లం జీడిపప్పు 1/2 స్పూన్ యాలకుల పొడి నెయ్యి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు సేమియా వేసుకోండి సేమియాని దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చేలా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మరొక కళాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు కొబ్బరి పాలు పోసుకొని వేడి చేయండి వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి ఇందులోనే చిన్న కప్పు బెల్లం వేసుకోండి ఇది అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు సేమియా వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి పొంగు రాగానే ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి సేమియా దగ్గర పడిన తర్వాత చూడండి మనం కొబ్బరి పాలు తీసిన తర్వాత ఈ కొబ్బరి పిండిని కూడా ఇందులో వేసుకోండి ఈ మొత్తం కలిపేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి చూడండి మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇంతేనండి కొబ్బరి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసం మినపవడలతో కాంబినేషన్గా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి